రహదారుల అభివృద్ధికి చిహ్నమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు కోవూరు నియోజకవర్గం పడుగుపాడు వద్ద నేషనల్ హైవేతో నెల్లూరు సిటీని అనుసంధానం చేసే 4 లైన్ రోడ్లపై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గాలికి వదిలేశారని, ఎక్కడ అభివృద్ధి జరగని దాఖలాలు కూడా లేవన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రతి మేజర్ పంచాయతీలో మంచి రోడ్లు, డ్రైన్లు ఉండాలన్నదే తన ఆశయమన్నారు. గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు అనే గాంధీజీ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతున్నామని, ఇటీవల క్లీన్ కోవూర్ పేరిట విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరులో చేపట్టిన మురుగు కాలువలో పుడికితీత కార్యక్రమాన్ని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించే దిశగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు 50 కోట్లతో 4 లైన్ల రోడ్లు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రహదారులు జిల్లా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కోవూరు నియోజకవర్గంలో ప్రతి మేజర్ పంచాయతీని మంచి రోడ్లతో ఈ లైటింగ్తో చూడాలనేది నా ఆశయం. ఎల్ఈడి లైట్లతో చూడాలనేది నా ఆశయం. తప్పకుండా ప్రయత్నిస్తాము. పంచాయతీలో మంచి రోడ్డు ఉండాలనేది తప్పకుండా, గ్రామీణ రహదారులను బాగు చేసేలాగా కూడా ప్రయత్నిస్తాము. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాలను గాలికి వదిలేశారు. ఎక్కడ చిన్న అభివృద్ధి కూడా నోచుకోలేదు. గ్రామాలను బాగు చేసే పనిలో ఉన్నాము. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మీకు అందరికీ తెలుసు. గాంధీజీ సిద్ధాంతాన్ని అమలు పరిచే విధానంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు. దానికి ముందుగా మనము పంచాయతీల్లో ప్రతి పంచాయతీని అభివృద్ధి ప్రథమంలోకి, ఇళ్ళు కానీ, రోడ్లు కానీ, చవిటి కాలువలు కానీ అన్ని అంచెలుగా అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పుకున్నారు. ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఇది తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా భాగస్థలం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీల్లో అభివృద్ధి రాబోయే రోజుల్లో చూడగలమని కూడా మేమందరము భావిస్తున్నాము. దీనికి సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మనకందరికీ తోడ్పడతాడని, పంచాయతీలు బాగు చేసుకోగలమని కూడా అనుకుంటున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.